డాక్టర్ గారు, స్వాతి గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 31 సంవత్సరాలు. నాకు ఒక పాప ఉంది. నాకు పీరియడ్స్ వచ్చే 10 రోజుల ముందు నుంచి కోపం, చిరాకు, చెస్ట్లో నొప్పి వంటివి వస్తున్నాయి. పెళ్లికి ముందు కూడా పీరియడ్స్ టైంలో వాంతులు అయ్యేవి, ఇప్పుడు లేవు. అయితే ఇప్పుడు డాక్టర్కి చూపించుకుంటే ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్గా ఉండడం వల్ల ఇలా అవుతుంది అన్నారు. నాకు ఇప్పటికే 2 టైమ్స్ అబార్షన్ అయింది. నా పరిస్థితి మారాలంటే ఏం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. స్వాతి గారు, మీరు చెప్పే సింప్టమ్స్ని బట్టి మనం దీన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం. సో నార్మల్గా ఎవరికైనా ఫీమేల్స్కి నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క సమతుల్యత, బ్యాలెన్స్ వల్లనే మనకి రెగ్యులర్గా పీరియడ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే బాడీ అనేది కొంచెం ఎక్కువ మోతాదులో సెన్సిటివిటీ అనేది కొన్ని రకాల హార్మోన్స్కి ఉండడం వల్ల ఈ మనకి పీరియడ్స్ టైం, అంటే పీరియడ్స్ వచ్చే ముందట, కొన్ని రోజుల ముంద కొన్ని రకాల సింప్టమ్స్, అంటే బ్లోటింగ్ లాగా అవ్వడం, అంటే బాడీ అంతా ఉబ్బినట్టు అనిపించడము, ఎక్కువ చికాకు లేయడము, కోపం రావడము, చాలా మూడ్ స్వింగ్స్ అనేవి తరచుగా మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని ప్రొజెస్టెరాన్, ఒక్కొక్కసారి ప్రొజెస్టెరాన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ టైంలో మీరు ఇలా మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టైంలో సాల్ట్ కొంచెం తక్కువగా తీసుకోవడము, తర్వాత షుగర్ కాంటెంట్, కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ, అలాంటి ఐటమ్స్, అంటే జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయడము, ఎక్కువ మోతాదులో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్ ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వల్ల సఫర్ అయితే డెఫినెట్గా మెడికల్ మేనేజ్మెంట్స్ కూడా, ట్యాబ్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, మీరు 2 అబార్షన్స్ అయినాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో అబార్షన్స్కి ప్రొజెస్టెరాన్ ల్యూటియల్ ఫేస్ డెఫిషియన్సీ అనేది వన్ ఆఫ్ ద రీజన్ అయితే, ఇంకా చాలా రకాల కారణాలు కూడా ఉంటాయి. సో ప్రాపర్గా మీకు ఎందుకు ఇలా అబార్షన్ అవుతుందని ప్రాపర్గా అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని, ఎవాల్యుయేట్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు.